వనపర్తి జిల్లాలో వాక్సినేషన్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి, మేజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రేవెల్లి, ఆత్మకూరు, కిల్లా, గణపురం నాలుగు కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాక్సినేషన్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదటి దశలో వైద్య ఆరోగ్య శాఖలో 2860 మందిని గుర్తించి కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ధృవీకరించారు. జిల్లా వైద్యాధికారి వనపర్తి, తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి కరోనా 19 ప్రపంచ దేశాలని పీడిస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా దేశంలో వ్యాక్సినేషన్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఇండియా నామ్స్ ప్రకారంగా మన జిల్లాలో